హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే గొంగూర చికెన్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత మనం ఇక్కడ గోంగూర అనేది బాగా క్లీన్గా వాష్ చేసుకొని ఫ్రై చేసేద్దాం కొంచెంసేపు. చూడండి ఎంత దాని నిండా ఉండే మగ్గిపోతుంది అన్నమాట బాగా. సో నేను ఇక్కడ ఒక కట్ట అంతా తీసుకున్నాను గోంగూర. చూడండి బాగా వేగిపోయింది, అది తీసి సైడ్కి పెడదాం. అది చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకున్నాం దాన్ని. సో నేను ఇంకా దాంట్లోకే అదే ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లోకి ఇంకా బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు అన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై చేద్దాము. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ 1 మీడియం సైజు. ఇప్పుడు దీన్ని బాగా మూత పెట్టి కొంచెంసేపు కుక్ చేద్దాం, 5 మినిట్స్. అంత లోపల అది బాగా మగ్గిపోతుంది, ఆనియన్స్ అనేది బాగా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు బాగా అయింది. ఇప్పుడు దీంట్లోకి 3 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేసినాను. సో బాగా వేగిపోయినాయి అన్నీ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అంతా బాగా వేగిన తర్వాత టమాటోస్ వేస్తున్నాను. ఇప్పుడు 1 టమాటో, అట్లే కొంచెం ఉప్పు, పసుపు, కారం పొడి, ఎందుకంటే మనము పచ్చిమిరపకాయలు వేసినాం కదా, సో కారం పొడి చూసి వేద్దామంట. అండ్ ధనియాల పొడి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేద్దాము. అండ్ టమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోతుంది, సాల్ట్ వేసినాం కదా. సో మనము ఇది కొంచెం మాడిపోకున్నట్లే, అంత డ్రై ఐటమ్స్ ఉన్నాయి కదా, సో కొంచెం వాటర్ వేస్తాం దాంట్లోకి, ఎక్కువ వద్దు, కొంచెం లైట్గా అది మాడిపోకున్నట్లు ఉండేకి. అండ్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ వేసేద్దాం. ఇప్పుడు చూడండి అంతా బాగా మిక్స్ చేద్దాము, అన్ని పీసెస్కి బాగా పట్టేటట్లా మూత పెట్టి కుక్ చేస్తున్నాను. ఏమి వాటర్ వేయలేదు చూడండి, చికెన్ వాష్ చేసి వేసినాను కదా అంతే, ఆ చికెన్నే రిలీజ్ చేసింది నీళ్ళంతా. మనకి కావాలంటే ఇంతేగాని ఉండొచ్చు. ఇప్పుడు మనం అప్పుడు మిక్సీ చేసి పెట్టుకుంటాం కదా గోంగూర, ఆ పేస్ట్ ఇందులోకి వేసేస్తున్నాను. ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటుంది చికెన్. మనము కావాలంటే కట్ చేసి కానీ వేసుకోవచ్చు, అంటే అక్కడక్కడక్కడ గోంగూర అంతా ఉంటుంది బయటకి. మిక్సీ చేసేసి అన్నిటికీ బాగుంటుందని నేను మిక్సీ చేసి వేస్తాను అన్నమాట. మనకి గ్రేవీ ఎంత కావాలంత చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసి మూత పెట్టి కుక్ చేసేద్దాము. అండ్ ఇది ఎక్కువ లిక్విడ్ ఉంటే బాగుండదు, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. సో కొద్దిగా నీళ్ళు యాడ్ చేయండి. అండ్ చికెన్ 8-10 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత చూడండి అప్పుడే ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే చికెన్ ఈజ్ రెడీ అన్నమాట. చూడండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ. ఇది రోటీస్లకి, రైస్లకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉండదు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.